శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని కొంచెం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఈ సింహరాశిలోనే మనకు రవి కనబడుతున్నాడు, ద్వితీయంలో సింహరాశిలో శుక్రుడు కనబడుతున్నాడు. శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు అంటే శుక్రుడి యొక్క బలం తగ్గినట్టే, అస్తంగం తొలగినట్టే. అంటే మనకు ఏదో ఎక్స్పెక్టేషన్స్ కానీ అనుకుంటే అది కొంచెం నలిఫై అవుతాయి. భోగాలకు సంబంధించిన యాక్టివిటీస్ ఏమి మొదలుపెట్టినా అది కొంత 50% మనకు దాని ఫలితం వస్తుంది తప్ప పూర్తిగా రాదు. తర్వాత ఇంటి ఇల్లాలు కొంచెం, ఎవరైతే ఇంటి ఇల్లాలన్నా ఆడపిల్లలున్నా శుక్రుడితో సమానంగా చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళ నుండి కొంచెం అగ్రెసివ్గా ఉంటారు తప్ప పాజిటివ్నెస్ మనకు రాదు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు, ఎందుకంటే షార్ట్ టెంపర్తో వాళ్ళు ఏమైనా మాట్లాడితే మనం భరించవలసి వస్తుంది, కొంచెం జాగ్రత్త పడాలి. స్త్రీలకు కొంచెం దూరంగా ఉంటేనే బెటరు ఇండైరెక్ట్గా చెప్పాలంటే. తర్వాత రవి కుటుంబ స్థానంలో కూర్చున్నాడు, బర్నింగ్ ప్లానెట్ అక్కడ ఉన్నాడు కాబట్టి కుటుంబపరంగా కొన్ని కలహాలు కొన్ని ఇబ్బంది కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది, కొంచెం జాగ్రత్త పడండి. అలాగే తృతీయంలో బుధుడు, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి సహకారం, మన సహకారం వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ నుండి సహాయం మనకు జరుగుతుంది. సో భాతృ స్థానంలో బుధుడు ఉన్నది ఒక విశేషం, మంచిది కూడాను. సో అది మనకు ఒక పాజిటివ్ సైన్గా మనం తీసుకోవచ్చు. చతుర్థంలో కేతు ఉన్నారు కాబట్టి తల్లిగారికి చిన్న ఆపరేషన్ జరిగి ఒక రోగము పోయి ఆరోగ్యవంతులు అవడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రయత్నాలుగా మనం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, ఎప్పటి నుండి పెండింగ్ ఉంది, పలానా ఆపరేషన్ చేయాలనుకుంటున్నా అవ్వట్లేదు, ఈ టైంలో ట్రై చేయండి, కనుక మంచి ఫలితం వస్తుంది. కానంటే మీ రాశి మీదకి గురు దృష్టి పడితూ ఉంది కాదు, పంచమలో గురుడు ఉన్నాడు, గురుడు భాగ్య దృష్టితో మీ రాశిని చూస్తున్నాడు. సో గురు దృష్టి ఉన్నప్పుడు ఏదైనా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకోవడం బెటర్, ఎందుకంటే అది గురువు అనుగుణంతో కంప్లీట్ అవుతామని. ఎప్పుడైతే మనకు అనుగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాల్లో ఉండండి, ఒక్కొక్కడు ఒక రకమైన అనుగ్రహాన్ని ఇస్తుంటాడు. ఏ అనుగ్రహం మనకు సపోర్ట్ చేస్తుంది మన లైఫ్ అంతా అనేది అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఒక రాహు యొక్క అనుగ్రహం ఉంటే అది ఒక మాయాగ్రహం, అది ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు, అది ఎంతవరకు తీసుకెళ్తుందో తెలియదు, ఎంత వైక్ తీసిన కింద పడుతుందో కూడా మనకు తెలియదు. అంటే ఒక మాయ అది, అది షాడో ప్లానెట్. అలాగే శుక్రుడు ఉన్నాడు అండి, భోగ విలాసాలకు సంబంధించిన అనుగ్రహాన్ని అద్భుతంగా ఇస్తూ పోతుంటాడు, అనుగ్రహిస్తేవాడు. ఆ భోగంలో ఎక్కడ తీసుకుని వెళ్తాడో, మోక్ష మార్గం చూపించేస్తాడో చూపించాడని చెప్పడం. సో ఒక్కొక్క గ్రహం ఒక రకంగా అనుగ్రహం ఇస్తుందన్నమాట. ఇప్పుడు గురువు యొక్క దృష్టి పెట్టి అనుగ్రహం కలిగింది కాబట్టి శుభకార్యాలు చేయడం కానీ, పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడం కానీ, అలాగే మనం చెప్పినట్టుగా ఈ యొక్క తల్లిగారి ఆపరేషన్స్ ఇలాంటి మంచి పనులు చేయాలనుకున్నా తల్లిగారికి ఇవన్నీ ఒక అంటే ఆపరేషన్ చేస్తే ఎలాగుంటుంది అని ఒక సమస్య ఉంటుంది. కానీ గురువు అనుగ్రహం ఉంది కాబట్టి, మన మీద దృష్టి పడింది కాబట్టి మనం తీసుకున్న నిర్ణయం కరెక్టు అని క్లారిటీ ఉంటుందన్నమాట. సో అలా మనం అనుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చతుర్థంలో ఉన్న కేతు ప్రభావం, పంచమంలో గురుడు గురించి ఆల్రెడీ మాట్లాడాము, పిల్లలకి అన్న కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, వాళ్ళు అనుకున్న హైయర్ ఎడ్యుకేషన్స్ చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే 6 గంటల్లో శని కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకుంటాడు. ఇక్కడ మనం మాట్లాడు భాగ్యంలో కూజుడు, రాజ్యంలో రాహు. కూజుడు అద్భుతంగా ఉన్నాడండి, భాగ్యస్థానంలో ఉన్నాడు, రాజయోగం ఇచ్చేవాడు వాడే, యోగ కారకుడు, వాడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు టైంలో మనం ఒక ల్యాండ్ కొనాలన్నా, ఒక స్థలం కొనాలన్నా, కన్స్ట్రక్షన్కి వెళ్ళాలన్నా, ఒక ఇల్లు గృహప్రవేశం చేసినా, ఇలాంటివి ఏదైనా భూమికి సంబంధించిన, రైతులైతే పంట కొత్త పడడానికి ప్రయత్నం చేసినా, కొత్త భూమిని కొనాలని ప్రయత్నం చేసినా, పాడి పంట వీటన్నిటి కూడా మంచి సమయం అని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే రాజ్యంలో రాహు ఆర్థిక బలాన్ని పెంచడానికి కావాల్సినంత అధికమైన ధనం కూడా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎవరైనా చేస్తే మన ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. అది ఫార్మా అనుకోండి, లేదా ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఏ ఇండస్ట్రీ అని మంది ఉన్నప్పటికీ కూడా సింహరాశి వారికి వాళ్ళకి పంపింగ్ చేయడానికి కొంత అమౌంట్ కూడా మాయాధనం కూడా వచ్చే అవకాశం ఉంటుంది రాహు యొక్క ప్రభావం. ఇవన్నీ ఒక పాజిటివ్గా చూసుకోవచ్చు. కానీ లగ్నంలో ఉన్న శుక్రుడు దోషిగా ఉన్నాడు కాబట్టి స్త్రీలకు కొంచెం దూరంగా ఉండి ప్రయత్నం చేయండి. శుక్రుడు అక్కడ ఉన్నంతకాలము అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వాళ్ళతో పెట్టుకోకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, వాడు ఆరోగ్యంగా ఉంటారు. ఆ విధంగా చూసుకోండి. సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.